Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chiranjeevi valla Janasena ku varigedi emiti jarigedi emiti Megastar Chiranjeevi tana tammudu Pavan Kalyan sthapinchina Janasena party ki maddatu teliyajesaru కొన్నాళ్ల నుంచి ఆయన మద్దతు ఉందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న రాజకీయ వర్గాలకు ఈ ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది. అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కాలక్రమంలో దానిని కాంగ్రెస్లో విలీనం చేసిన చిరంజీవి మద్దతు జనసేనని పవన్ కళ్యాణ్కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే మీమాంస జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది. చిరంజీవి ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితంగా ఉంటారు. వ్యాపార వర్గాల అభిప్రాయం ప్రకారం వీరు మంచి భాగస్వాములని చెబుతారు. ఇప్పటి వరకు చిరంజీవి మద్దతు ఉందనుకుంటూ వస్తున్న వైసీపీకి చిరంజీవి ప్రకటన షాక్ ఇచ్చినట్లయింది. ఆ ప్రభావం గాడ్ ఫాదర్ సినిమాపై స్వల్పంగా పడింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ధరకు టికెట్ ధరలు ఉండడంతో విఆర్ఓల ఆధ్వర్యంలో థియేటర్ టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాను 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికే వచ్చానని మధ్యలో వదిలి వెళ్లేది లేదని ప్రకటిస్తూ వస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పార్టీని దీర్ఘకాలికంగా నడపడానికే తాను ప్రాధాన్యతనిస్తానని పదే పదే ప్రకటించడం కూడా చిరంజీవిల నమ్మకాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశం ఆయనలో ఉంది. కాపు సామాజిక వర్గంలో ఉన్న మంచి పేరును చిరంజీవి పోగొట్టుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా అప్పటి నుంచి నడిపించుకుంటూ ఆటుపోట్లను తట్టుకుంటూ వస్తే జనసేన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదని, ఈ సమయానికి చిరంజీవి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేవారని, దీంతో తమ సామాజిక వర్గానికి చిరకాల వాంఛగా మిగిలిపోయిన కోరిక తీరినట్లయ్యేదని కాపు పెద్దలు వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. గత ఎన్నికలలో 2 నియోజకవర్గాలలో ఓడిపోవడమే కాకుండా ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలవడంతో పాటు అతి తక్కువ నియోజకవర్గాల్లోనే చెప్పుకోదగిన సంఖ్యలో జనసేన ఓట్లు సాధించగలిగింది. కానీ ప్రజారాజ్యం ఏర్పాటైనప్పుడు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవగలిగింది. కానీ చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో వాటమే చవిచూశారు. ప్రస్తుతం పార్టీని నడపడానికి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువగా ఒప్పుకుంటున్నారు. వీటిపై వచ్చే ఆదాయంతో పార్టీని నడిపిస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవికి పవన్ కళ్యాణ్కు హస్తిమ శకాంతరమంతా తేడా కనపడుతోంది. వాస్తవానికి చిరంజీవి చేసిన గాయం మానలేదని కాపు పెద్దలు చెబుతూ ఉంటారు. గత ఎన్నికలలో జనసేన ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పటికీ సినిమాల పరంగా చిరంజీవికి అభిమానులున్నారు, కానీ రాజకీయంగా అయితే లేరు. పవన్ కళ్యాణ్ను సమర్థించేవారి మనస్తత్వం వేరు, చిరంజీవి గురించి ఆలోచించేవారి మనస్తత్వం వేరు. ఒకవైపు జగన్ ఉండేగా మరోవైపు చంద్రబాబు ఉన్నారు. ఇద్దరికీ నొప్పి అనిపించకుండా, కర్ర విరగకుండా, పాము చావకుండా అనే రీతిలో చిరంజీవి ప్రకటన చేశారు. ఆ ప్రకటన పవన్ కళ్యాణ్కు వరంగా మారి కొన్ని అసెంబ్లీ సీట్లను తెచ్చిపెడుతుందా, లేదంటే మైనస్గా మారి యథారాజాగానే ఉంటుందా అనేది కాలమే నిర్ణయించనుంది.